హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మనం గుమ్మడికాయ చూసారు కదా, చాలా విటమిన్స్ ఉంటాయి గుమ్మడికాయలో. చాలామంది గుమ్మడికాయ మంచిది కాదు అని తినరు, అదంతా అపోహ. గుమ్మడికాయని ఎక్కువగా వాడండి, చాలా మంచిది. గుమ్మడికాయతో మనం కొబ్బరి మసాలా కర్రీ చేసుకుందాం, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇవి నేను ఒక 400 గ్రాములు ఉన్న గుమ్మడికాయ ముక్కను తీసుకున్నాను. అవి చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను. దీనికి కొబ్బరి మసాలా చేసుకుందాం. కొబ్బరి మసాలాకి ఒక ఇదండి, కొబ్బరి ముక్కలు ఒక 4 తీసుకోండి. ఎండుమిర్చి ఒక 8 తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఒక 5-6 రెమ్మలు తీసుకోండి, సరిపోతాయి. ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకుందాం. ఈలోపు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఒక ఆనియన్ ముక్కలు కోసుకోండి. ఒక 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 2 రెమ్మలు వేయండి. ఒక 1/2 స్పూను పసుపు, ఆనియన్స్ వేగుతున్నాయి కదా, ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందాం. మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఇదండి కొబ్బరి, సరే, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు. ఇలా మెత్తగా కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలి. వేగుతుంది కదా, దీంట్లో మనం తీసుకున్న గుమ్మడి ముక్కలు వేసుకుందాం. ఇలాగ ఫస్ట్ వేసాం కదా, ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. అంతా బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత పెట్టాం కదా, తీసి చూద్దాం. చూసారా, కొంచెం మగ్గాయి కదా. ఇప్పుడు మనం కొబ్బరి, ఎండుమిర్చి, కారం, మనం ఇవి ఎండుమిర్చి వేస్తాము, పచ్చికారం వేయము. ఈ కూరకి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా రుబ్బడం వల్ల. వెల్లుల్లి చాలు, ఇవి ఇలా వేసుకోండి. ఈ పేస్ట్ కొంచెం 1 నిమిషం వేగాలి. ఈ గుమ్మడికాయ ముక్కలతో కలిపి వేగితే కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి బాగా వేగింది. ఇప్పుడు 1/2 స్పూను ధనియాల పొడి వేయండి. దీంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ, అంతా బెల్లం చూశారు కదా, బెల్లం వేయండి. ఇలా వేసి వండండి. పిల్లలు ఎందుకు తినరో మీకే తెలుస్తుంది, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది పిల్లలు తినరండి, మేము గుమ్మడికాయ వాడము ఇది అది అంటారు. చాలామంది నాతో అంటున్నారు, ఈసారి వండి చూపూడండి అని నాకు చాలామంది అడిగారు. అందుకోసమని నేను మా గుమ్మడికాయ కర్రీ మళ్ళీ కొబ్బరి వేసి వెరైటీగా చేస్తున్నాను. ఇలాగా కలుపుకొని 1/2 గ్లాసు మనం రుబ్బించుకున్నాం కదా, మిక్సీ గిన్నె ఉంది కదా, రుబ్బుంచుకున్నాం కదా, దీంట్లోనే 1/2 గ్లాస్ వాటర్ వేసి ఇలా వేయండి, సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. గుమ్మడికాయ మనం పట్టుకుంటే గట్టిగా ఉంటుంది, కానీ వేడి తగిలేసరికి వేగం మెత్తబడిపోతుంది. సాల్ట్ కూడా ఇప్పుడు కొంచెం చూసుకోండి, బెల్లం వేసాం కదా, సరిపోతుంది. కొంచెం హైలో పెట్టుకొని 1 విజిల్ వస్తే చాలు, ఎక్కువ అక్కర్లేదు. వేగం మనం పోపు వేయడమే లేటు, వేసిన తర్వాత మనకి కర్రీ చాలా వేగం అయిపోతుంది. దీన్ని బయట పెట్టుకుందాం.
హైలో పెట్టండి. హైలో పెట్టి ఒకవేళ వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఒక విజిల్ వచ్చింది, అయిపోయింది. ఇంకా అది ఉడికిపోతుంది, మనం మూత ఒక 5 నిమిషాల తర్వాత తీస్తే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం. కుక్కర్ చల్లారేలోపు ఒక టిప్ చెప్తాను. చూసారా, ఇవన్నీ కర్రవి, ఇవి మనం వాడతాం కదా, కర్ర అట్ల కర్రలు, ఇవి మనం కర్రీస్ అవి కలుపుకోవడానికి వాడుతుంటాం కదా. ఇవి మనం ఎంత డిష్ వాషర్తో తోముతాం, తోమిన రైస్ మనం ఎంత డిష్ వాషర్తో తోమినా సరే ఇంకా మనకి ఇవి కొంచెం స్మెల్ వస్తుంటాయి. అది ఆహార పదార్థాలు పోవడానికే కానీ స్మెల్ మాత్రం పోదు. అందుకోసం ఇవి ఉడనివన్నీ ఏం చేయాలంటే, ఇలా నిమ్మచెక్క ఉంటుంది కదా, నిమ్మచెక్కతో ఇలా పామి బాగా నీట్గా ఇలా పామాలి. చూసారా, ఇలాగంతా బాగా అన్నీ ఈ నిమ్మచెక్కతో పామండి. పామేసి నీట్గా పామిన తర్వాత మంచినీటితో కడిగితే మనం ఏ కర్రీస్ ఏ వండినా కూడా స్మెల్ రాదు, చాలా బాగుంటుంది. ఈ టిప్ మీకు ఉపయోగించండి. రైస్ కూడా విజలేసేస్తుంది చూడండి. ఇది నిమ్మచెక్కతో పామితే, మనం నిమ్మచెక్క అంటే రసమే ఉండక్కర్లేదు, మనం పిండిన నిమ్మచెక్క ఉంటాయి కదా వాటితో పామినా సరే స్మెల్ రాకుండా చాలా నీట్గా అయిపోతాయి. దాంతో పామిన తర్వాత మంచినీళ్ళతో కడిగేయండి. ఓకే, ఈ టిప్పు అవసరమైతే ఉపయోగించండి. విజలు తీసి చూద్దాము. చూసారు కదా, కొంచెం వాటర్ ఉంది, పొయ్యం చేసుకొని కొంచెం వాటర్తోటే మనం దించాలి. అంటే మరీ గట్టిగా అయిపోయింది అనుకోండి, చల్లారాక బాగా చిక్కుబడిపోద్ది. ఇది కొబ్బరి కదా, మంచి స్మెల్ వస్తుంది. ఆల్రెడీ ముక్కలన్నీ ఉడికిపోయి సాల్ట్ చూసుకుందాం. ఓకే, సాల్ట్ కారం కూడా సరిపోయింది. మనం కారం పొడి కారం వేయలేదు కదా, ఎంతో బాగుంది. ఇది ఒక వెరైటీగా ఉంటుంది ఈ టేస్ట్. మీరు కూడా ఇలాగ 2 మిరపకాయలు వేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, ఇది ఒక్క 30 సెకండ్స్. కొబ్బరి ఈ బెల్లం కలిసి మనకు మంచి స్మెల్ వస్తుంది. ఎంత బాగుందంటే టేస్ట్ కూడా. సాల్ట్ చూశాను, చాలా బాగుంది. మీరు కూడా ఇలా తయారు చేయండి, ఇలా వండి పెట్టండి పిల్లలకి. ఇప్పుడు ఒకప్పుడు అంటే గుమ్మడికాయ ముక్కలు మనకి ఎక్కువ దొరికేవి కాదు, ఇప్పుడు బజార్లోని ఎక్కడ పడితే అక్కడ ముక్కలే దొరుకుతున్నాయి. పెద్ద కాయ కొనేసుకోక్కర్లేదు. ఆ ముక్క ఒక ముక్క తీసుకొచ్చి ఇలాగా సెకండ్ కర్రీ కింద సైడ్ డిష్ కింద వండారనుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి రుచులు కూడా మనం తెలియనట్టుంటుంది. విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి గుమ్మళ్ళలో, ఏ విటమిన్, సి విటమిన్ అన్నీ ఉంటాయి. చాలా మంచిది ఇది. మన కర్రీ రెడీ అయింది, పొయ్యి ఆఫ్ చేసుకుందాం, డిష్ అవుట్ చేసుకుందాం. గుమ్మడికాయ కొబ్బరి మసాలా రెడీ అయింది చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా బాగుంటాయి. నేను ఇక ముందు వీడియోలు కూడా కొన్ని పెడతాను అనుకుంటున్నాను, చూపిస్తాను మీకు వెరైటీస్. ముందు నేను కొన్ని పెట్టాను కదా, రసం పొడి ఇవన్నీ చూసే ఉంటారు అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది, అలా చేసి ఉంచుకున్నాం అనుకోండి మన రసం అన్నీ కూడా టేస్ట్గా ఉంటాయి, అందుకోసం అవి పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.